చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు ప్రజాయుద్ధ నౌక గదర్. టీమా సాధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు గదర్. ప్రస్తుతం రాష్ట్రంలో కావాల్సింది బతుకమ్మ కాదని చదువుల బతుకమ్మ అన్నారు. ఇక వేడుకల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు గదర్. చేతి మట్టి గాజులకి కళ్ళ గురికి తులిపేవో అవ్వా. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చనే కన్నోల చెంతనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాలా, నీకు గారాల ఉయ్యాలా, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాలా, నీకు బంగారు ఉయ్యాలా, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి చేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెట్టి రాగిపల్లెంలోన చెల్లెమ్మ. పండుగ చూసి నవ్వుతున్నాయి, కొడవలి గడ్డ పారా కుంకుమ పట్టు దిద్దుతున్నాయి, పశువులు తారం చేసి ముత్తుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మడి. ఒకవైపు అనేక బతుకమ్మలు జరుగుతుండగా ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం కింద ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు ఒక కొత్త మెసేజ్ ఇచ్చేస్తారు దేశానికి. ఎస్, మేము కూడా బతుకమ్మ ఆడతాము, అది చదువుల బతుకమ్మ. ఎప్పుడైతే స్త్రీకి అక్షరం నేర్పిస్తారో విముక్తి పొందుతుంది స్త్రీ. అందరికంటే ఈ కుల వ్యవస్థలో వర్ణ వ్యవస్థలో అందరికంటే చాలా వెనుకబడి ఉంటది. ఆమె మీద నాలుగు బండరాళ్ళు ఉన్నాయి. ఈ నాలుగు బండరాళ్ళను మోస్తున్నటువంటి స్త్రీ తన విముక్తి కోసం కావాలంటే ముందు చదువు నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి చదువుల బతుకమ్మకు నా వందనాలు చెప్తున్నాను.